ఇంతవరకు కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రామ సచివాలయం జాబ్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయినాయి అనే న్యూస్ వచ్చింది. అలాగే చాలా జాబ్స్ కూడా మిగిలిపోయినాయి అనే న్యూస్ అయితే చాలా వస్తుంది ఫ్రెండ్స్. చాలా జాబ్స్ కూడా వేకెన్సీ చాలా ఉన్నాయి. కొన్ని జాబ్స్కి అయితే ఎస్సీ ఎస్టీలకు కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించి వేకెన్సీస్ని అయితే క్లియర్ చేసుకుంటున్నారు. ఆ జాబ్స్లో మిగతా వాళ్ళని పెట్టడానికి చూస్తున్నారు. అలాగే ఓసీబీసీలకు కూడా కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించే ఛాన్స్ అయితే ఉందని చెప్పారు. అది కాకపోతే 15th తర్వాత నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి అయితే ఉంటుందని ఇప్పటికైతే న్యూస్ వచ్చింది. అలాగే ఫ్రెండ్స్, కొంతమందికి అయితే జాబ్స్ అయితే గురించి నోటిఫికేషన్స్ మెసేజెస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఒకసారి అప్పుడప్పుడు ఒకసారి మీ నేమ్ ఉందో లేదో బోర్డర్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి గ్రామ సచివాలయం వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ ఫర్ వెరిఫికేర్ లింక్ మీద క్లిక్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కోసారి అది అప్డేట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి కూడా వెరిఫికేషన్స్ వస్తున్నాయి. బోర్డర్లో ఉన్న వాళ్ళకి కానీ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించిన వాళ్ళకి కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళకి కానీ వస్తున్నాయి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఒకసారి సెకండ్ లిస్ట్ కోసం అయితే చెక్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఈరోజు అయితే ఇప్పటి వరకు అయితే లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా ఒక న్యూస్ అయితే అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే రేపటి నుంచి ప్రాథమిక శిక్షణ అని సచివాలయ ఉద్యోగులు కనిపించాలని న్యూస్ వచ్చింది. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించిన న్యూస్ ఫ్రెండ్స్. అలాగే ఒక్కో బ్యాచ్కి 100 మంది 6 రోజుల పాటు శిక్షణ అని అయితే వచ్చింది ఫ్రెండ్స్. నూతనంగా నియమించిన సచివాలయ ఉద్యోగులకి 14 నుంచి 19 తేదీ వరకు నిర్వహణపై ప్రాథమిక శిక్షణ అందించనున్నారు. ఒక్కో బ్యాచ్కి 100 మంది చొప్పున 6 రోజుల పాటు శిక్షణకు అధికారులు సిద్ధమయ్యారని అయితే వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వాళ్ళకందరికీ అయితే ప్రాథమిక శిక్షణ అయితే ఉంటుంది. అది కోచింగ్ లాగా ఉంటుంది. అది ఏం చేయాలి, ఎవరితో కలిసి మనం పనిచేయాలి, వాలంటీర్స్ ద్వారా ఎలా పని చేయించుకోవాలి, అలాగే మనం ఎవరికి రిపోర్ట్ చేయాలనే అంశాలపై అయితే ఉంటుంది ఫ్రెండ్స్. శిక్షణలో భాగంగా విధుల నిర్వహణ, గ్రామ సచివాలయ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టం, గ్రామ సభల నిర్వహణ, గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక తయారీ అమలుపై ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్లు శిక్షణ ఇవ్వనున్నారు. నియోజకవర్గాల వారీగా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇదే ఫ్రెండ్స్, ఇది జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళకైతే కనుక ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇది నెల్లూరు సిటీకి సంబంధించిన వార్డు సచివాలయ కార్యదర్శులకు పోస్టింగ్లు అనైతే ఇచ్చారు. అలా నగరపాలక సంస్థ పరిధిలోని 419 సచివాలయ కార్యదర్శుల పోస్టింగ్ అటవీ కమిషనర్ పివిఎస్ మూర్తి ఆధ్వర్యంలో శనివారం అందజేశారు. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శి, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి, వార్డు ప్లాన్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, వార్డు అమ్యూనిటీ సెక్రటరీ విభాగాలను ఎంపికైన వారు ఆర్డర్లను తీసుకున్నారు. కార్యక్రమంలో మొత్తం 6 కౌంటర్లను ఏర్పాటు చేశారని చెప్పారు. కూడా ఫ్రెండ్స్, రేపటి నుంచి శిక్షణ తరగతులు, అంటే ఇప్పటివరకు సెలెక్ట్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా రేపటి నుంచి శిక్షణ తరగతులు అయితే స్టార్ట్ అవుతున్నాయని చెప్పాలి. నెల్లూరు కార్పొరేషన్, కావలి, గుడూరు, నాయుడుపేట, సుల్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరి మున్సిపాలిటీ ఎంపికైన అభ్యర్థులకు 14 నుంచి 19 వరకు 21 నుంచి 26 వరకు 2 విడతల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని కమిషనర్ మూర్తి తెలిపారు. ఇదే ఫ్రెండ్స్, మొత్తం 15 మంది అభ్యర్థులకు శిక్షణ హాజరు కానున్నారని చెప్పారు. నరతరాజపురంలోని ఆదిశంకర కళాశాలను ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహించమని చెప్పారు. కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గోపి, వార్డు సచివాలయ ప్రతిపక్ష శ్రీనివాసులు పేర్కొన్నారు. అదే ఫ్రెండ్స్, రేపు నుంచి అయితే శిక్షణ తరగతులు మ్యాక్సిమం అన్నింటిలో కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా స్టార్ట్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. జాబ్ లాస్ట్లో ఉన్న వాళ్ళు, బోర్డర్ మార్క్స్లో ఉన్న వాళ్ళు కూడా మాత్రం మీరు అప్పుడప్పుడు ఒకసారి వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు సెలెక్ట్ అవుతూ ఉంటాయి అప్డేట్స్. వెరిఫికేషన్లో మీ లెటర్ ఉంది అంటే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, కార్యదర్శులకు సచివాలయ కేటాయింపు, నియామక పత్రం అందజేస్తున్న సుష్మితారెడ్డి అని అయితే నెల్లూరు జిల్లాలో ఎత్తుంది ఫ్రెండ్స్. గ్రామ సచివాలయ పోస్టులకు ఎంపికైన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 అభ్యర్థులకు దొరగా మిట్టల్లోని నూతన జడ్పీ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించే సచివాలయాలను కేటాయించారు. అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా వారి కోరుకున్న ప్రదేశానికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. మొత్తం 191 మందికి ఆర్డర్లు అందజేసిన అనంతపురం డీపీఓ సుష్మారెడ్డి మాట్లాడారు. కార్యదర్శులు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం కోరారు. గ్రామంలో ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అదే ఫ్రెండ్స్, నెల్లూరు జిల్లాకు సంబంధించింది. ఇలా ప్రతి డిస్ట్రిక్ట్ కూడా రేపు నుంచి అయితే పోస్టింగ్ శిక్షణ తరగతులు అయితే ప్రారంభమవుతున్నాయి. అలాగే ఆర్డర్లు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. రోజుకి కొంతమందికైనా ఆర్డర్లు అలా ఇస్తూనే ఉన్నారు. చాలా వరకు మీ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు వెబ్సైట్ అయితే రావట్లేదు, కానీ మీరు మ్యాక్సిమం చూస్తూ ఉండండి. మీ నెంబర్ ఉందా, ఆల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సెకండ్ లిస్ట్ కోసం అయితే ఎనీ అప్డేట్ మీకోసం మీకు చెప్తూ ఉంటాను. అలాగే జనవరిలో సెకండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందని కూడా న్యూస్ వస్తుంది ఫ్రెండ్స్. సెకండ్
లిస్ట్, సెకండ్ నోటిఫికేషన్ గురించి తదితర అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో